హలో, ఈ వీడియోలో మనం సెకండ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన ఒక టాపిక్ చేస్తున్నాము, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అని. దానిలో డయాగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియోలో మనం ఇంకొక డయాగ్రామ్ చూద్దాం, టేబుల్ డయాగ్రామ్. టేబుల్ డయాగ్రామ్ ఒకటి ఉంటుంది, దాని కింద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ టేబుల్ డయాగ్రామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం డయాగ్రామ్లో ఫైండ్ అవుట్ చేసి రాయాలి. పేజ్ నెంబర్ 198లో ఉంది టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఒక టేబుల్ డయాగ్రామ్. ఏంటి, దేని గురించి టేబుల్ డయాగ్రామ్? ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్, దేర్ నంబర్ అండ్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయ్డ్ టు రైడ్ ద బోట్. ఇక్కడ కొన్ని బోట్స్ ఉన్నాయి, వాటర్లో వెళ్తాయి కదా బోట్స్, అవి వాటి పేర్లు రకరకాల బోట్స్ అన్నమాట. రకరకాల బోట్ పేర్లు, ఎంతమంది పర్సన్స్ దానిలో పడతారు, ఎన్ని బోట్స్ ఉన్నాయి అలాంటివి, అండ్ దాన్ని నడపడానికి ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే ఎన్ని రకాల బోట్స్, టూరిస్ట్ హౌస్ బోట్స్ 800 ఉన్నాయి, 3000 మంది దాని మీద వర్క్ చేస్తున్నారు అలా అన్నమాట. క్వశ్చన్స్ చూద్దాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బోట్స్ ఆర్ షోన్ ఇన్ ద డయాగ్రామ్? ఎన్ని రకాల బోట్స్ ఉన్నాయి డయాగ్రామ్లో? 6 రకాల బోట్స్ ఉన్నాయి. 6 ఇస్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూనా ఫాల్సో చెప్పండి అంటున్నారు. నిజమా కాదా అనేది. స్టేట్మెంట్ ఏంటి, ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్ ఈజ్ ఆల్మోస్ట్ డబుల్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ బోట్స్. సో ప్రతి చోట కూడా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బోట్స్ కన్నా డబుల్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారని, అంటే 800 అన్నారు అనుకోండి ఫస్ట్ది, దానికన్నా డబుల్ ఉన్నారు ప్రతి దానిలో అలా ఉన్నారంటున్నాడు. అవునా కాదా అంటే ఫాల్స్, మోర్ దాన్ డబుల్ ఉన్నారు, డబుల్ కన్నా మోర్ ఉన్నారు, ఎక్కువ ఉన్నారనమాట. సో ఫాల్స్ అని మనం రాసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ డాష్ బోర్డ్స్, ఎక్కువ మంది ఎంప్లాయీస్ దేని మీద ఎలాంటి బోర్డ్స్ మీద వర్క్ చేస్తున్నారు? 3300 మంది ఉన్నారు టూరిస్ట్ హౌస్ బోట్స్ మీద. టూరిస్ట్ హౌస్ బోట్స్ అదే ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3కి. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ టైప్ ఆఫ్ బోట్స్ ఈజ్ లోయెస్ట్ ఇన్ క్వాంటిటీ, ఎలాంటి బోట్లు తక్కువ ఉన్నాయి సంఖ్య, అంటే ఏవి తక్కువ ఉన్నాయి బోట్స్, అంటే 275 ఉన్నాయి. ఏంటవి? ప్యాసింజర్ బోట్స్, టూరిస్ట్ దూంగ అంటారు వాటిని, ప్యాసింజర్ బోట్స్ ఇవి చాలా తక్కువ ఉన్నాయి, 275 ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 5, ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్ బోట్స్ ఈస్, ప్యాసింజర్ బోట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్ బోట్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే, మొత్తం మనకి 2 రకాల ప్యాసింజర్ బోట్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ అదే పాయింట్ నెంబర్ 2లో 1152 ఉన్నాయి, పాయింట్ నెంబర్ 5లో 275 ఉన్నాయి. రెండు కలిపితే ఎంత? ఆ ఫిగర్ మనకు రాయాలి, 1152 ప్లస్ 275 కలిపితే ఎంత వస్తుంది అనేది మనం ఒక రాయాలి. ఎంత, 1152 ప్లస్ 275? 1150 1350 1427 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ gives information about the immigrant population from India living in the metropolitan cities of the US. India నుండి అమెరికా వెళ్ళి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్న భారత వలసదారులు, భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళు అనమాట, దాన్ని వాళ్ళ లిస్ట్ ఇచ్చారు. అంటే ఏ సిటీలో ఎంతమంది ఉంటున్నారు, పాపులేషన్ పర్సంటేజ్ ఎంత అనేది ఇచ్చాడు. అక్కడ పాపులేషన్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇచ్చామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, న్యూయార్క్లో, న్యూజెర్సీ సిటీలో టోటల్గా మన వాళ్ళు 336,000 మంది ఉన్నారు ఇండియా వాళ్ళు. అక్కడున్న టోటల్ జనాభాలో మన వాళ్ళు పర్సంటేజ్ ఎంత? 1.7% అనమాట. అలాంటి డేటా ఇచ్చారు. క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్, ఈ టేబుల్ దేని గురించి చెప్తుంది? దాని ఇమిగ్రెంట్ పాపులేషన్ ఫ్రమ్ ఇండియా లివింగ్ ఇన్ ద మెట్రోపాలిటన్ సిటీస్ ఆఫ్ ద యుఎస్ఏ, అది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ మెట్రోపాలిటన్ సిటీస్ ఆర్ లిస్టెడ్ హియర్, ఎన్ని సిటీస్ ఉన్నాయి ఇక్కడ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి.
10 is the answer. Question number 3. Which city has the maximum number of immigrant Indian population? So, ee city lo ekkuva mandi manollu unnaru. Ekkuva mandi manollu New York, New Jersey lo unnaru. 336,000 mandi, highest adi. Next question. Which city has minimum percentage? తక్కువ మంది ఏ దేశంలో ఏ ఏరియాలో ఉన్నారు? అట్లాంటా 59,000 ఉన్నారు, అట్లాంటాలో ఉన్నారు. నెక్స్ట్ రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ ఇమిగ్రెంట్. ఇమిగ్రెంట్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో దేశానికి వెళ్ళిన వలస వెళ్ళిన వాళ్ళు అనమాట. దానికి యాంటోనిమ్ రాయండి అంటున్నారు, అంటే ఆపోజిట్ వర్డ్ రాయండి అంటున్నారు. ఒక చోట నుండి ఇంకో చోటికి వలస వెళ్ళిన వాళ్ళని ఇమిగ్రెంట్ అంటారు. దానికి ఆపోజిట్ ఏంటి, ఆపోజిట్ యాంటోనిమ్ ఏంటి, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, నేటివ్. నేటివ్ అని రాస్తే సరిపోతుంది. అవి ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్. నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఫార్మర్స్ సూసైడ్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అన్నమాట. ఇవి రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన ఒక లిస్ట్, టేబుల్ డయాగ్రామ్ ఇది. ఏ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఏ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్నారు, పర్సంటేజెస్ ఎంత, 2015 2016 ఇచ్చారు అన్నమాట. క్వశ్చన్స్ చూద్దాం. డిడ్ ద నంబర్ ఆఫ్ సూసైడ్స్ ఇన్క్రీజ్ ఫ్రమ్ 2015 to 2016 ఇన్ ఆల్ స్టేట్స్? 2015 to 2016తో పోల్చుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆత్మహత్యల సంఖ్య పెరిగిందా? అన్ని రాష్ట్రాలు పెరిగితే ఎస్ అనాలి, లేకపోతే నో అనాలి. చూడండి, పంజాబ్లో 124 to 272 ఇది పెరిగారు, హర్యానా 162 to 250 పెరిగారు, కర్ణాటకలో 1500 to 2000 పెరిగారు, గుజరాత్లో 300 to 400 పెరిగారు, మధ్యప్రదేశ్లో 1290 to 1320 పెరిగారు, తెలంగాణలో 1400 to 645 తగ్గారు ఇక్కడ. సో అన్ని చోట్ల పెరగల, కొన్ని చోట్ల తగ్గారు. మహారాష్ట్రలో 4,000 to 3,600 తగ్గారు, ఆంధ్రప్రదేశ్ 900 to 800కి తగ్గారు. సో మైనస్లు ఉన్నాయి చూడండి ఇక్కడ, ఆ మైనస్లు అన్నీ కూడా తగ్గినవి అనమాట. సో అన్ని చోట్ల పెరగలేదు కాబట్టి నో, రాంగ్ ఆన్సర్ ఇది, నో అనాలి. దానికి ఆన్సర్ నో. విచ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఇన్ 2016? 2016లో ఏ రాష్ట్రంలో తక్కువ సూసైడ్లు ఉన్నాయి? 2016లో తక్కువ సూసైడ్స్ అంటే 2016 లిస్ట్లో 250 ఈజ్ ద లోయెస్ట్, హర్యానాలో. అంతే, హర్యానా ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఏపీ ఇన్ ద లిస్ట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద నంబర్ ఆఫ్ సూసైడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ 2015 సంవత్సరంలో టాప్ టు బాటంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఏంటి అని అడుగుతున్నారు అనమాట. 2015లో చెప్పాలి మనం, 2016లో కాదు, 2015లో మనం లెక్కపెట్టి చెప్పాలి. టాప్ టు బాటం అంటే ఎక్కువ నుండి తక్కువ. మనకు వచ్చేసి 8th ప్లేస్లో ఉంది, 8th ప్లేస్లో ఉంది అన్నట్టు అన్నీ రాయాలన్నమాట. హయ్యెస్ట్ ఎవరు, ఎంత హయ్యెస్ట్, 4,000 మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో 1500 కర్ణాటక, థర్డ్ ప్లేస్లో 1400 తెలంగాణ, ఫోర్త్ ప్లేస్లో 1200 మధ్యప్రదేశ్, ఫిఫ్త్ ప్లేస్లో 954, సిక్స్త్ ప్లేస్లో 916. యాక్చువల్గా 6th ప్లేస్లో ఉంది 2015లో. క్వశ్చన్ ఏమంటున్నారంటే టాప్ టు బాటమ్, టాప్ టు బాటమ్ అంటే మనం పైనుండి లెక్కేసుకుంటూ వస్తే 8th ప్లేస్ అవుతుంది. ఓకే, సో 8th ప్లేస్లో ఉన్నాం అన్నట్టుగా రాయండి. టాప్ టు బాటమ్ అంటే వాడు పైనుండి లిస్ట్లో అడిగాడు, పంజాబ్ ఫస్ట్, హర్యానా సెకండ్ ఇలాగా. ఓకే, అది 8 ఈజ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్? ఈ ఇన్ఫర్మేషన్కి సోర్స్ ఏంటి? సోర్స్ పార్లమెంట్ క్వశ్చన్స్ అన్నాడు. పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్, నిజమొక స్టేట్మెంట్ ఓడిచ్చారు, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి అన్నారు. ద నంబర్స్ ఇన్ ద అబౌ టేబుల్ షో ఓన్లీ ద ఫార్మర్స్ సూసైడ్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఓన్లీ ఫార్మర్స్ గురించి మాత్రమే ఈ డీటెయిల్స్ ఉన్నాయి అంటే నో. బ్రాకెట్ డీటెయిల్స్ చూడండి, ఇన్క్లూడ్స్ దోస్ బై ఫార్మ్ లేబర్స్, రైతు కూలీల గురించి కూడా ఉన్నాయి దీనిలో. ఓన్లీ రైతులే కాదు, రైతు కూలీలు కూడా ఉన్నారు దీనిలో. సో స్టేట్మెంట్ ఏమో ఓన్లీ రైతులు అంటున్నాడు, సో స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఫాల్స్ అని రాయాలి. నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. 10 బెస్ట్ అండ్ వర్స్ట్ హ్యాబిట్స్ అన్నమాట, హెల్త్ ఫుడ్స్.
బెస్ట్ అండ్ వర్స్ట్ ఫుడ్ ఫర్ హెల్త్, ఆరోగ్యానికి మంచి చేసే ఒక కొన్ని లిస్ట్ ఫుడ్ లిస్ట్ ఇచ్చారు, చెడు చేసే కొన్ని లిస్ట్ ఇచ్చారు అన్నమాట, టాప్ టెన్ అన్నమాట. క్వశ్చన్స్ చూద్దాం. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫుడ్స్ హ్యావింగ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇన్ దెమ్. ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటున్నారు. ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? స్టిక్ మేక్రెయిన్, షార్టెనింగ్ ఫాస్ట్ ఫుడ్స్, కమర్షియల్ బేకర్డ్ గూడ్స్, ఇవి ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట ట్రాన్స్ ఫ్యాట్స్కి. క్వశ్చన్ నెంబర్ టూ, ఆర్ సీసేమ్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ గుడ్ ఫర్ హెల్త్? సీసేమ్ అండ్ సన్ఫ్లవర్ విత్తనాలు ఆరోగ్యానికి మంచివా? ఎస్, ఎస్ ఈస్ ద ఆన్సర్. అంటే బెస్ట్ ఫుడ్లో ఉన్నాయా వర్స్ట్ ఫుడ్లో ఉన్నాయా చూడాలి, సీసేమ్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ సీడ్స్. సో చూడండి, సీడ్స్లో ఉంది, సీసేమ్ సన్ఫ్లవర్ ఉన్నాయి కాబట్టి ఎస్ గుడ్, ఎస్ ఈస్ ద ఆన్సర్. స్ట్రేట్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి అంటున్నారు. క్యాలిఫ్లవర్ అండ్ బ్రకోలీ కాజ్ డ్యామేజ్ టు అవర్ హెల్త్. క్యాలిఫ్లవర్ బ్రకోలీ తీసుకుంటే మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది అంటున్నారు. అవునా? చూడండి, బెస్ట్ ఫుడ్లో రాశారు అది క్యాలిఫ్లవర్ బ్రకోలీ అనేది. సో రాంగ్ అనమాట, అక్కడ వచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్, ఫాల్స్ అని రాస్తాం. క్వశ్చన్ నెంబర్ ఫోర్, రైట్ డౌన్ టూ వైట్ కలర్డ్ ఫుడ్స్ ఫ్రమ్ ద టేబుల్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. బ్యాడ్ ఫుడ్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాడ్ ఫుడ్స్కి ఫుడ్స్ ఉన్నట్టు వర్స్ట్ ఫుడ్ ఉంది కదా, వాటిలో వైట్ కలర్ ఉన్న ఫుడ్స్ని ఒక రెండు చెప్పండి అన్నాడు. వైట్ కలర్ ఫుడ్స్ ఏంటి? వైట్ కలర్ ఫుడ్స్ అంటే వైట్ షుగరు, వైట్ ఫ్లోర్, వైట్ షుగరు, వైట్ ఫ్లోర్, అవే ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్, వాట్ డస్ లాంగేవిటీ ఇన్ ద టేబుల్ మీన్? ఈ టేబుల్లో లాంగేవిటీ అని అర్థం అంటే అర్థం ఏంటి? లాంగేవిటీ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి హెడ్డింగ్లో ఉంది లాంగేవిటీ అంటే, అంటే అర్థం ఏంటంటే లాంగ్ లాస్టింగ్, ఎక్కువ కాలం ఉండేది అని అర్థం, ఎక్కువ కాలం ఉండేది అని అర్థం. నెక్స్ట్ నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. దీస్ ఆర్ ద వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్న సిటీస్ అన్నమాట. ఏవి? ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు, ఒక టెన్ టాప్ టెన్ సిటీస్ ఇచ్చాడు. ఏ సిటీలో ఎంత ఖర్చు అవుతుంది మనిషికి, ఒక 3 పర్సన్స్ ఉన్న ఒక ఫ్యామిలీకి ఎంత ఖర్చు అవుతుంది అనేది, రెంట్తో కలిపి, రెంట్ తీసేసి కూడా. ఓకే, విచ్ సిటీ ఈజ్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ ఎక్స్క్లూడింగ్ రెంట్, రెంట్ లేకుండా రెంట్తో కలిపి తక్కువ ఖర్చు ఏ సిటీలో అవుతుంది, రెంట్తో కలిపి అంటే ఫస్ట్ లిస్ట్లో చూసుకోవాలి. 91 ఈజ్ ద తక్కువ అన్నిటికన్నా. హెల్సింకి, హెల్సింకి ఈజ్ ద ఆన్సర్, 91.8. క్వశ్చన్ నెంబర్ టూ, విచ్ సిటీ హ్యాస్ ద సేమ్ ఎక్స్పెన్స్ విత్ ఆర్ వితౌట్ రెంట్? రెంట్తో కలిపి రెంట్ లేకుండా కూడా చేసినా సరే ఒకటే రెంట్ ఉంది, ఒకటే ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఏ దేశంలో, ఏ సిటీలో? 100 100 న్యూయార్క్లో ఉంది. న్యూయార్క్లో రెంట్ ఇంక్లూడ్ చేసినా అంతే ఖర్చు, రెంట్ ఇంక్లూడ్ చేయకపోయినా అంతే ఖర్చు ఉంది. క్వశ్చన్ నెంబర్ త్రీ, స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి అంటున్నారు. ద ఎక్స్పెన్స్ ఈజ్ క్యాల్కులేటెడ్ బేస్డ్ ఆన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్డ్ బై 5% ఫ్యామిలీ. ఒక 5 ఫ్యామిలీకి సంబంధించిన లెక్కలు ఇవి అంటున్నాడు. ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. నిజమేంటి? 3% ఫ్యామిలీ. ఓకే, సో ఈ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి మనం ఫాల్స్ అని రాయాలి. క్వశ్చన్ నెంబర్ ఫోర్, విచ్ టూ సిటీస్ ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్క్లూడింగ్ రెంట్ బట్ డిఫరెంట్ ఎక్స్క్లూడింగ్ రెంట్? ఇక్కడ ఇన్క్లూడింగ్ రెంట్ లిస్ట్లో ఒక 2 సిటీస్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఉన్నాయి. ఓకే, కానీ ఎక్స్క్లూడింగ్ రెంట్ దగ్గర 2 వేరే వేరే ఉన్నాయి. ఏంటో ఆ 2 సిటీస్? ఇన్క్లూడింగ్ రెంట్లోనేమో ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి, మిలాను, షికాగో. మిలాన్లో 86.1, షికాగోలో 86.7, 86లోనే ఉన్నాయి. కానీ ఎక్స్క్లూడింగ్ రెంట్కి వచ్చేసి మిలానేమో 94.4, షికాగో 92, ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఆ 2 సిటీల పేర్లు రాయాలి, మిలాన్ అండ్ షికాగో ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ ఫైవ్, హౌ మెనీ కంట్రీస్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద టేబుల్? ఎన్ని దేశాలు ఉన్నాయి? హౌ మెనీ కంట్రీస్ ఇక్కడ లిస్ట్, ఈ లిస్ట్లో ఎన్ని కంట్రీస్ రాశారంటే 10 కంట్రీస్ రాశారన్నమాట. ఓకే, అది ఒక టేబుల్ డయాగ్రామ్. నెక్స్ట్ వీడియోలో మనం వేరే టైప్ ఆఫ్ డయాగ్రామ్లోకి దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండ్ జై భారత్.